విరాట్ కోహ్లీ ఒకప్పుడు ఢిల్లీలో గల్లీ క్రికెట్ ఆడేవాడు. ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి గల్లీలోని పిల్లాడికి క్రికెట్లోని కొత్త పాఠాలను నేర్పిస్తున్నాడు. సారీ బాస్, క్రికెట్ భాషలో చెప్పాలంటే కొత్త కొత్త షాట్స్ నేర్పిస్తున్నాడు. టీం ఏదైనా, ప్లేస్ ఎక్కడైనా, అది టెస్ట్ అయినా, 2020 అయినా, బౌలర్ ఎవరైనా, ఫీల్డర్లు ఎంతమంది ఉన్నా, వన్స్ హీ స్టెప్ ఇన్ హిస్టరీ క్రియేట్స్. అడవిలో జంతువులు చాలా ఉంటాయి, అన్నీ కూడా నేను తోపు అంటూ ఉంటాయి. ఇవన్నీ సింహం రానంత వరకే. ఒక్కసారి సింహం వస్తే దాని ముందు అన్నీ తుప్పే తప్ప తోపు ఎవ్వరూ ఉండరు. మన కోహ్లీ కూడా గ్రౌండ్లో దిగితే ఇంకా ఎవరైనా తన ముందు జీరోలు తప్ప హీరోలు ఉండరు. ఇంకెందుకు ఆలస్యం? ఇవాళ బర్త్డే జరుపుకుంటున్న మన కోహ్లీకి ఒక ఊహేసుకుందాం. అబ్బాయిలు కొట్టండ్రా డప్పు. బాబు వేసుకుందా, మంచి వీజం ఒకటి వేసుకుందాం. విరాట్ కోహ్లీ ఎక్కడ పుట్టాడు, ఏం చదివాడు, క్రికెట్లోకి ఎందుకు వచ్చాడు, ఇప్పటి వరకు అతను సాధించినది ఏమిటి, ఇప్పుడు చూద్దాం. ముందుగా మా సోషల్ పోస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. విరాట్ కోహ్లీ 1988 నవంబర్ 5 ఢిల్లీలో పుట్టాడు. వారి తల్లిదండ్రులు సరోజ్ కోహ్లీ, ప్రేమ్ కోహ్లీ. తండ్రి క్రిమినల్ లాయర్, తల్లి హౌస్ వైఫ్. కోహ్లీ తన 3వ ఏట నుండే క్రికెట్ బ్యాట్ పట్టుకున్నాడు. విశాల్ భారతి పబ్లిక్ స్కూల్లో చదివాడు. కోహ్లీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ అండ్ హిస్టరీ, ఫేవరెట్ టీచర్ ఇంగ్లీష్ టీచర్. సుమిత్ డోగ్రా అకాడమీలో రాజ్ కుమార్ శర్మ దగ్గర క్రికెట్ నేర్చుకున్నాడు. అక్టోబర్ 2002 జరిగిన కోహ్లీ ఉమర్గర్ ట్రోఫీలో అండర్-15 క్రికెట్ ప్లేయర్గా తన ప్రస్థానం మొదలుపెట్టాడు. అప్పుడు 9వ తరగతి చదువుతున్నాడు కోహ్లీ. తరువాత అండర్-17 క్రికెట్లో సెలెక్ట్ అయ్యాడు. విజయ్ మర్చెంట్ ట్రోఫీలో బాగా ఆడి పలువురి ప్రశంసలు పొందాడు. తన తండ్రి మరణించిన రోజు కర్ణాటకతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో ఢిల్లీ తరఫున ఆడినప్పుడు కోహ్లీ మొదటిసారి వెలుగులోకి వచ్చాడు. అతని కుటుంబానికి అతని అవసరం బాగా ఉన్న కీలక క్షణంలోనే అతని జట్టులోని వారికి కూడా అతని అవసరం వచ్చింది. కానీ అతను బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పి 90 పరుగులు చేశాడు. ఇది క్రికెట్ పట్ల అతని నిబద్ధతను చూపిస్తుంది. ఈ మ్యాచ్ను ఢిల్లీకి అనుగుణంగా మార్చడంలో ఈ ఇన్నింగ్స్ కీలకమైనది. మలేషియాలో జరిగిన 2008 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్లో విజయాన్ని సాధించిన భారత జట్టుకి కోహ్లీ సారథ్యం వహించాడు. 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ వెస్టిండీస్ అండర్-19తో ఆడిన మ్యాచ్లో సాధించిన 100 పరుగులతో 6 మ్యాచ్ల్లో సగటున 47 పరుగులతో అతను మొత్తం 235 పరుగులు సాధించాడు. ఆ టోర్నమెంట్ సమయంలో బౌలింగ్లో అతను చేసిన పలు మార్పులకు ప్రశంసలు కూడా అందుకున్నాడు. 2011 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్తో ఆడిన ప్రారంభ మ్యాచ్లో కోహ్లీ 100 పరుగులు చేశాడు. తన ఊరి వాడైన వీరేంద్ర సెహ్వాగ్తో కలిసి అతను 203 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా కలిగి ఉన్నాడు. ప్రపంచకప్లో ఆడిన మొదటిసారే 100 పరుగులు చేసిన మొదటి భారతీయుడు కూడా అయ్యాడు. విరాట్ కోహ్లీ సినీ నటి అనుష్క శర్మను వివాహం చేసుకున్నారు. చాలా కాలంగా కలిసి తిరిగిన వీరు 2017 ఇటలీలో వివాహం చేసుకున్నారు. కోహ్లీకి వీరాభిమాని అయిన అనుష్క పెళ్లి చేసుకుని కూడా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కోహ్లీ బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లో అడుగు పెడితే అతను మనిషా లేక మిషనా అనేలా పరుగులు చేస్తాడు. సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఎక్కువ పరుగుల రికార్డుని అతి తక్కువ సమయంలో అధిగమిస్తాడని అనుకుంటున్నారు అంతా. ఇప్పటికీ అతని సగటు బ్యాటింగ్ రేట్ 200 పై మాటే ఉంటుంది. బ్యాటింగ్లోనే కాదు బౌలింగ్ కూడా చేయగలడు. విరాట్ కోహ్లీ ముద్దు పేర్లు యంగ్ బ్లూ, డాషింగ్ స్టార్. క్రికెట్ కాకుండా ఇతర ఆదాయ మార్గాలు చాలానే ఉన్నాయి మన కోహ్లీకి. చాలా యాడ్స్లో నటిస్తూ ఉంటాడు, చాలా కంపెనీస్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటున్నాడు. 2013 అర్జున అవార్డు, 2017 పద్మశ్రీ అవార్డు భారత ప్రభుత్వం తరఫున పొందాడు. గాయత్రి గుప్తా ఓకే అయిపోయింది అని న్యూస్ వచ్చింది. తర్వాత మిమ్మల్ని తీసుకోలేదు, మీరు ఢిల్లీ వరకు వెళ్ళారు, కంప్లైంట్స్ ఇచ్చారు. సింగిల్గా వచ్చి పోరాడుతూ ఎవరు సపోర్ట్ సిస్టమ్ లేని, గాడ్ ఫాదర్ లేని, ఫైనాన్షియల్ బ్యాక్ సపోర్ట్ లేని ఒక పొజిషన్లోంచి వచ్చి నేను ఏమాత్రం పీకగలుగుతా. Please subscribe to Social Post TV. Please subscribe to Social Post. Please subscribe to Social Post. For interesting updates, please subscribe to Social Post. Subscribe to Social Post. Please subscribe to Social Post TV.